కవిత్వాన్ని కాలక్షేపం కోసం కాకుండా ఉద్యమానికి సామాజిక వికాసానికి సాధనంగా ఉపయోగించుకున్న అరుదైన కవి దాశరథి కృష్ణమాచార్య. ఆయన ఉద్యమశీలి, పీడిత జనం కోసం అహరహం తపించారు, ఉద్యమాలను ముద్దాడారు. కళాప్రపూర్ణ అభ్యుదయవాద కవిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన దాశరథి 1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. తండ్రి దాశరథి వెంకటాచార్య మంచి పురాణ పండితుడు, సంస్కృతం, తెలుగు, తమిళ భాషల్లో నిష్ణాతుడు. ఖమ్మంలో మెట్రిక్ పరీక్ష కోసం చదువుతున్నప్పుడే దాశరథి మహాత్మాగాంధీ, కందుకూరి వీరేశలింగంలతో ప్రభావితుడై నిజాం రాజ్యం ధ్వంసమై ప్రజాస్వామ్యం రావాలి అని కలలు కన్నారు. మెట్రిక్ పాస్ అవగానే ఆంధ్ర మహాసభ కార్యకర్తగా నిజాం వ్యతిరేక పోరాటంలో చేరి అనేక గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్యపరిచాడు. సమాజం నీకేమిచ్చింది అనే కంటే సమాజానికి నీవేమిచ్చావు అని ప్రశ్నించుకోవలసి వస్తే దాశరథి రెండవ కోవలోకి వస్తారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ విలువైన జీవితాన్ని, జీవనాన్ని త్యాగం చేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో దాశరథి కృష్ణమాచార్యులు తన కవితలతో ఎంతో మందిని ప్రభావితం చేశారు. తెలంగాణ విముక్తి ఉద్యమంలో భాగంగా నిజాంకు వ్యతిరేకంగా రాసిన గేయాలు దాశరథిని మానసికంగా, శారీరకంగా గాయపరిచాయి, రక్తం ఓడేలా హింసించాయి. అయినా విరవలేదు, బెదరలేదు. నిజాంకు వ్యతిరేకంగా కవితలు రాసినందుకు ఆయనను అరెస్టు చేసి వరంగల్ జైల్లో ఉంచారు. తర్వాత కొద్ది రోజులకు దాశరథిని స్థానచలనం చేసి నిజామాబాద్ జైలుకి తరలించారు. నిజామాబాద్ జైలులో ఉన్నప్పుడు పళ్ళు తోముకునే బొగ్గుతో జైలు గోడలపై ఎన్నో కవితలు రాశాడు. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు, మా కెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైలు గోడ మీద రాసి నిర్భయంగా గానం చేశారు. పద్యాన్ని జైలు గోడల సిబ్బంది తుడిచే కొద్దీ మళ్లీ మళ్లీ రాసేవారట. అనంతర కాలంలో ఉద్యమ ఉద్ధృతికి ఆ గీతమే స్ఫూర్తి గీతంగా నిలిచింది. 1948 హైదరాబాద్ రాజ్యం భారత్ యూనియన్లో విలీనమైంది. తన లక్ష్యాల్లో ప్రధానమైన తెలంగాణ విముక్తి సిద్ధించటంతో దాశరథి తన రుద్రవీణ కవితా సంపుటిని తెలంగాణకు అంకితం చేశారు. నాటి తెలంగాణ యువకుల స్వాతంత్ర కాంక్ష అగ్నిధారలో కనిపిస్తుంది. ఆల్ ఇండియా రేడియోలో, హైదరాబాద్ స్టేషన్లో కొన్నాళ్లు, మద్రాసులో కొన్నాళ్లు విభిన్న పదవుల్లో పనిచేసి 1971 పదవీ విరమణ పొందారు. నాటి ఎందరో ప్రముఖులను కలుపుకొని ఆంధ్ర సారస్వత పరిషత్ను స్థాపించారు. నేటికి తెలుగు భాషకు సేవ చేస్తూనే ఉంది ఆ ఆంధ్ర సారస్వత పరిషత్. ఆ సమయంలోనే ఆయన తెలంగాణ రచయితల సంఘం ప్రారంభించి ఎన్నో సాహిత్య కార్యకలాపాలు నిర్వహించారు. 1971 1984 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా పనిచేశారు. ఆయన సుమారు 2000 వరకు సినిమా పాటలు రాశారు. 1962 ఇద్దరు మిత్రులతో ప్రారంభమైన ఆయన సినీ గీతాల ప్రస్థానం 1987 దాకా కొనసాగింది. తిమిరంతో సమరం పుస్తకానికి ఆయనకు 1974 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు కళాప్రపూర్ణ బిరుదుని ఇచ్చింది. ఇలా సాహిత్యంతో ప్రజల మన్ననలను అందుకున్న ఆయన 1987 నవంబర్ 5న హైదరాబాదులో కన్నుమూశారు.